गंड जाओ का मोने अम्म वाल मर एवल इंपॉर्टेंट का मम्मी एम चेस्तुन्नावु कोर स्पेशल गंटावाजु ब्लॉग इला स्टार्ट सूपर फ्रेश मेमो बिर्या बिर्यानी चेस्तुन्नाम मेमो बिर्यानी अंड आल्सो क्यारेट हल्वा चेस्तुन्नानु सो नेनु चेसे बिर्यानी अक्काल की चाला चाला इष्टं अंदुवल्ल ई रोजु पुलाव चेस्तुन्नानु अंड आल्सो क्यारेट हल्वा अन्नमाट मा अक्क इप्पुडु वच्चिंदि हेल्प चेयडानिकि सो पिल्ललु इंका राडलेदु नेनु पिल्ललनि चूपिंचलेदु कदा अंड एमैंदि तेच्चावु कोवा तेस्तुन्नाडु दानि गुरिंचि अला कूर्चुन्नानु इंका रालेदु हाय चेप्पु हाय चेप्पु इकड़े चमट चमट वोजू नैन असल माटले कदा मीत अंदवल वाटा रेडी अटार्टा अंड यूज ब्रेकफास्ट अवी चला नार्मल इपड़े बिर्यानी का रेडी चेस्कटा ऐक्चुअल बिर्यानी वो अक्वा की अंड आलो इंको वेरे वाल फैमिल अन्ट सो वाली कल बिर्यानी से अंडकोचा मेन कल्लू चला डिफरेंट उ फ्रेंड्स चूडी కళ్ళు చాలా చాలా డిఫరెంట్ గా ఉంటున్నాయి కళ్ళు ఏంటంటే రెడ్ గా అయిపోయి ఇంకా ఎలా అన్నేంటి అలా నేను నైట్ అయితే ఇంకా దారుణంగా అయిపోతున్నాయి కళ్ళు దురద దురద వచ్చేస్తుంది మొత్తం రెప్పలంతా దురద వచ్చేస్తుంది అన్నమాట అది బాగా బాగా ప్రాబ్లం ఉంటుంది మెయిన్ క్లైమేట్ కో తెలియట్లేదు మరి నిద్ర లేకపోవడం వల్ల తెలియట్లేదు ఏంటో తెలియట్లేదు సో ఈ రోజు నేను బిర్యానీ షేర్ చేస్తాను అండ్ మాదేవనే మస్తీ అయినా చేసుకుంటే అది కూడా షేర్ చేస్తాను మిట్టు మార్నింగ్ లేచి గుడ్ మార్నింగ్ చెప్పాడు చక్కగా కూడా బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది ఇంకా లంచ్ వచ్చేసి వాడు చేపల పులుసు అడుగుతున్నాడంట బట్ ఇప్పుడు 9:00 10:00 అలా క్లోజ్ చేసేస్తున్నారు కదా చేపలు ఎక్కడ దొరుకుతాయని చెప్పి ప్రవీణ్ చేయడం కుదరట్లేదు అండ్ దట్టు ప్రవీణ్కి చేపల పులుసు అది వండడం రాదనమాట నేను వచ్చాక వండుతాను డాడీ అని రిక్వెస్ట్ చేసి వాడికి ఫోన్ పెట్టి సపోర్ట్ నేను డైలీ రొటీన్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోతే నేను వర్క్స్ అనేవి స్టార్ట్ చేసేసుకున్నా ఈరోజు కొంచెం ఎక్కువగా చేయాలన్నమాట బిర్యానీ కొంచెం ఎక్కువ చేసేటప్పటికి నాకు కొంచెం టెన్షన్ కూడా వస్తుంటుంది ఎందువల్ల అంటే మనం అంటే నాకు ప్రవీణ్కి మిట్టుకి అంటే ఒక కొలతల మీద నేను అలా సుమారుగా వేస్ట్ చేసేస్తాను బట్ ఎక్కువ మంది కంటే వాళ్ళు తినే వాళ్ళందరికీ టేస్టీగా అనిపించాలి అండ్ ఆల్సో మంచి పర్ఫెక్ట్గా కూడా రావాలి అని అనిపిస్తుంది అనమాట అని కొంచెం టెన్షన్ అనిపిస్తుంది అనమాట అది అండ్ ఇక్కడ వచ్చేసి నేను పులావ్ చేస్తున్నాను కొంచెం దాన్ని ఏమంటారబ్బా రాజుగారి కోడి పులావ్ టైప్ ఉంటుంది కదా ఆ టైప్ పులావ్ చేస్తున్నాను చికెన్ పులావ్ లాగా అండ్ తర్వాత అక్కేం వచ్చి క్యారెట్ హల్వా చేయమనింది వచ్చినప్పుడల్లా అక్క క్యారెట్ హల్వా చేయమంటుందన్నమాట అందువల్ల ఇంకా కోవా వేస్తాం కదా క్యారెట్ హల్వాలో సో అది తెప్పించేస్తే అది వేసేస్తానని చెప్పేసి అనేసరికి సో అది కూడా తెప్పించిందనమాట ఇంకా క్యారెట్ అది తురుముకొని బిర్యానీ అది చేసేసుకొని హ్యాపీగా ఈరోజు చాలాసేపు కిచెన్లోని స్పెండ్ చేసామన్నమాట దాని తర్వాత ఇంకా వంట అంతా చేసేసిన తర్వాత ఇంకా అక్క బాక్సెస్లో వేసుకొని వెళ్ళిపోయింది ఇంకా లంచ్ టైంకి తను చాలా తక్కువ టైం ఉంటుంది ఇక్కడ వెంటనే వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ అక్కడ పిల్లలు అంతా ఉంటుంది కదా అందువల్ల అనమాట సో ఇక్కడ నేను బిర్యానీకి చాప్ చేసేస్తుంటే తను క్యారెట్ హల్వాకి గ్రేట్ చేస్తుంది అనమాట క్యారెట్స్ అన్నీ కూడా
తర్వాత నేను మొన్న డాడీకి ర్యాపిడ్ టెస్ట్ చేసినప్పుడు నేను కూడా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నాను కదా, బట్ దాని రిజల్ట్ ఇంకా రాలేదు. మేము కాల్స్ చేస్తున్నాం అనమాట తనకి, తను వచ్చేసి కొంచెం బిజీగా ఉండడం వల్ల రిపోర్ట్ పంపిస్తానండి అని చెప్పేసి అంటున్నారు. సో నేను ఈ వీడియో ఎడిట్ చేసేటప్పటికి నా దగ్గరికి ఇంకా రిపోర్ట్ రాలేదు, నెగిటివా పాజిటివ్ అనేది కూడా నాకు ఇంకా తెలీదు. ఇన్ కేస్ నేను ఎడిట్ చేసేసిన తర్వాత నాకు తెలిస్తే గనక నేను రేపు వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తాను, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని చెప్పి. నాకు కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, అక్క మీరు చేయించుకున్నారు కదా నెగిటివ్ వచ్చిందా పాజిటివ్ వచ్చిందా అని. మీరు అడిగిన తర్వాత నాకు గుర్తొస్తుంది తెలుసా, లేకపోతే నాకు గుర్తు రావట్లేదు అసలు. అయ్యో నేను టెస్ట్ చేయించుకున్నాను కదా, రిపోర్ట్ రావాలి కదా అని. ఎందుకు అంటే నాకు నెగిటివ్ వస్తుందని అనుకుంటున్నాను. ఆ కాన్ఫిడెన్స్తోనే నాకు అసలు గుర్తుండట్లేదు అనమాట. ఆ కాన్ఫిడెన్స్ ఎందుకంటే నాకు సింప్టమ్స్ ఏం లేవు కదా అనేది చిన్నది ఉంది, అండ్ దట్టు సింప్టమ్స్ ఏం లేకపోతే కోవిడ్ లేదని కాదు కాబట్టి రిపోర్ట్ బట్టి చూసి కొంచెం కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. నేను రేపు అప్డేట్ చేస్తాను ఇన్ కేస్ ఈరోజు కనుక నాకు రిపోర్ట్ వచ్చేస్తే. కాల్ చేశాను, ఇంకా కొంచెం లేట్ అవుతుందని ముందే చెప్పారు తను. ఆర్టీపీసీఆర్ అయితే కొంచెం టైం కావాలండి, ఎందుకంటే మేము అందరూ రిపోర్ట్స్ అవి ఇస్తూ ఉండాలి కదా, లైన్గా ఇస్తూ వస్తున్నాము అని చెప్పేసి అన్నారనమాట. పర్లేదండి అని చెప్పేసి అని అన్నాము, అందువల్లే ఇంకా చేయించుకున్నాం అనమాట. అండ్ వాళ్ళ నెంబర్ గురించి కూడా అడుగుతున్నారు, మీకు ఇంటికి వచ్చి చేశారు కదా అని చెప్పి. బట్ ఆ నెంబర్ ఇవ్వడానికి నేను ఆ రోజు మీకు చెప్పాను, లేదండి ఇలాగా వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ మేము ఇవ్వడం కుదరదు, ఎందుకంటే వాళ్ళు ఈ సరౌండింగ్స్లోనే చేస్తారు, వేరే దగ్గరికి వచ్చి చేయరు అని చెప్పి. అందువల్ల నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమి ఇవ్వలేదు. మీరు ఈ స్కానింగ్స్ అవి చేస్తూ ఉంటారు కదా, స్కానింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే మీకు డయాగ్నోసిస్ట్ స్కానింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, అక్కడ వెళ్ళి అడిగితే, లేదంటే టోల్ ఫ్రీ నెంబర్స్కైనా కాల్ చేస్తే వాళ్ళు ఇంటికి వచ్చి చక్కగా చేస్తారనమాట. సో ఇది ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్. సో రేపు కూడా నేను టెన్షన్ ఏం పడట్లేదు, వెళ్ళి ఏమొస్తుందో రిపోర్ట్ అది ఇది అని చెప్పి. ఆబ్వియస్లీ డాడీకి నెగిటివ్ వచ్చింది అనేది నాకు చాలా చాలా హ్యాపీనెస్. అండ్ నేను డాడీ నెగిటివ్ వచ్చింది, డాడీ కొంచెం తిరుగుతున్నారన్న కాన్ఫిడెన్స్తోనే ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసేసుకున్నా. సో అది నేను ఈ వీడియో ముందుగానే ఎడిట్ చేశాను. ఈ బిర్యానీ అది ఏ రోజు అయితే చేశానో ఆ రోజు ఎడిట్ చేసి ఉంచుకున్నాను, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్ అది ఉండదు అనమాట, సిగ్నల్ అది ఉండదు, నెట్ కూడా సరిగ్గా పనిచేయదు, నా మొబైల్ డేటాతోనే చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల ముందుగానే ఎడిట్ చేసి పెట్టుకుంటున్నాను, అందువల్ల అప్పుడప్పుడు చూసారా వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి. అందుకని ఇక్కడ ఆనియన్స్ అవన్నీ చాప్ చేసేసి నేను గరం మసాలా అవన్నీ తీసుకుంటున్నా. గరం మసాలా అవన్నీ తీసుకొని పాన్ మమ్మీ పెట్టేసింది పొయ్యి మీద. పాన్ పొయ్యి మీద పెడితే ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయ్యింది, తర్వాత ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి, మాడకూడదు చిన్నది కూడా, ఓవర్గా కుక్ అయిపోకూడదు, అది ఇది ఇది అది అని చెప్పి. సో నాకు పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా కోవిడ్ టెస్ట్లోని అనేది నేను మ్యాక్సిమం 99% రేపు అప్డేట్ చేస్తాను. నాకైతే కొంచెం టెన్షన్ ఉంది, మరీ అంత టెన్షన్ లేదు కానీ కొంచెం టెన్షన్ ఉంది, ఎందుకంటే పాజిటివ్ వస్తే ప్రాబ్లం లేదు, నెగిటివ్ వచ్చినా ప్రాబ్లం లేదు, మన కాన్ఫిడెన్స్ బట్టి ఉంటుంది అది, మనం ఎలా అయితే బేర్ చేయగలం దాన్ని బట్టి ఉంటుంది. బట్ నేను మిట్టూని చాలా చాలా మిస్ అవుతున్నాను, ఇన్ కేస్ పాజిటివ్ వస్తే మళ్ళీ 15 డేస్ వాడిని చూడకుండా ఉండాలి, వాడి దగ్గరికి వెళ్ళకుండా ఉండాలన్నమాట, ఎందుకంటే మళ్ళీ ఎందుకు రిస్క్ జర్నీ. ఇన్ కేస్ నాకు సిమ్టమ్స్ ఏం లేవు అని నేను జర్నీ చేసేసిన, ఇన్ కేస్ నార్మల్ ట్రైన్లో వాటిల్లో నేను ఇదిగా ఉండి, అది అసలు కరెక్ట్ కాదు, మనం అలా జర్నీస్ చేయకూడదు. ఇన్ మనకి పాజిటివ్ ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అది ప్రమాదం కాబట్టి, మనతో ట్రావెల్ అవుతున్న వాళ్ళు కానీ, మనం ఆబ్వియస్లీ మనం రోడ్డు మీదకి వెళ్ళి మన వేరే ఊరు వెళ్ళి ఇంటి వరకు వెళ్ళినప్పుడు కనీసం ఒకరో ఇద్దరో మన పక్క నుంచి నడిచేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కాబట్టి పాజిటివ్ అయితే కంపల్సరీగా ఇంట్లో ఉండడం బెస్ట్ అన్నమాట. అందువల్ల నేను మిట్టు మిస్ అవుతాను బాగా ఇన్ కేస్ పాజిటివ్ వస్తే. నెగిటివ్ వస్తే సూపర్ హ్యాపీ, యాజ్ యూజువల్గా ఫ్లైట్ ఎలాగో బుక్ చేసుకున్నాను కాబట్టి హ్యాపీగా జూయమంటూ మిట్టు దగ్గరికి వెళ్ళిపోవడమే. నేను ఎందుకు చాలా మిస్ అవుతున్నాను, ఆరోగ్య లైన్కి వెళ్ళినప్పుడు అండ్ వాడిని వదిలి కాశీ యాత్రకు కూడా వెళ్ళాను, అప్పుడు కూడా నేను ఇంత మిస్ అవ్వలేదు, ఎందుకో ఈసారి నేను చాలా చాలా దారుణంగా మిస్ అవుతున్నాను. వాడి కబుర్లు, వాడి బుగ్గలు, వాడు అండ్ వాడు ఎంత బాగా కబుర్లు చెప్తాడు, నాతో కిచెన్లో కూర్చొని కబుర్లు చెప్తాడు, అమ్మ మ్యాగీ చేసుకుందామా, అమ్మ పాస్తా చేసుకుందామా, అమ్మ బొబ్బట్లు వేయమ్మా, ఇలా బోల్డ్ అని అడుగుతాడు వాడు. అమ్మ ఆడుకోవచ్చు కదమ్మా నాతో కాసేపు, ఎంత క్యూట్గా అడుగుతాడో. నేను వాడు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత నేను వాడి మాటలన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తాను, వీడియో కాల్ చేస్తున్నాను కదా, అందువల్ల నేను ఇంకా బాగా మిస్ అవుతున్నాను అనమాట వాడిని. అందువల్ల దేవుడికి దండం పెట్టుకుంటున్నా, కనీసం వాడి కోసం అయినా, వాడిని మిస్ అవ్వకుండా ఉండడం కోసం అయినా నాకు నెగిటివ్ రావాలని చెప్పి అది.
సో ఇక్కడ నేను మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత క్యారెట్ హల్వాకు మొత్తం తురిమేసుకున్నాము. తురిమేసుకున్న తర్వాత ఎలాగో నేను బిర్యానీ అవన్నీ కూడా చూసారు కదా ఇందాక ఇందాక పొయ్యిమే పెట్టేసి రెండు ఒకేసారి కుక్ చేసేస్తున్నాను. ఇంకా ఎందుకు టైం వేస్ట్ అన్న దాని మీద. అండ్ దట్టు అక్క వస్తే మాత్రం అంత ఎక్కువసేపు ఉండదు ఇక్కడ, చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది, కంగారు కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. అందువల్ల ఇంకా బిర్యానీ చేసినంతసేపు ఉండి మళ్ళీ క్యారెట్ హల్వా చేసినంతసేపు ఉండి ఎందుకు కంగారు అని చెప్పి రెండు రెండు వైపులా పెట్టేశాను. ఇంకొకేసారి అయిపోద్ది కదా, ఇంకొకేసారి అది ప్యాకింగ్ చేసేసుకుంటుంది కదా అని చెప్పి అక్క వాళ్ళది ఇక్కడ నుంచి ఒక బండి మీద ఒక 5 నిమిషాలు వెళ్ళిపోవచ్చు స్కూటీ మీద. కొంచెం వాకబుల్ డిస్టెన్స్ కూడా, వాకబుల్ డిస్టెన్స్ అయితే ఒక 10 మినిట్స్లో అలా వెళ్ళిపోవచ్చు కొంచెం ఫాస్ట్గా వెళ్తే. అది నేను ఎందుకు అక్క విషయంలో చాలా లక్కీ అని ఫీల్ అవుతాను, ఎందుకంటే మమ్మీ వాళ్ళకి దగ్గరగా ఉందని. అది నన్ను నేను లక్కీ అని ఫీల్ అవుతుంది, ఎందుకంటే హైదరాబాద్లో ఉంటున్నానని నేను లక్కీ అని ఫీల్ అవుతాను. నాకు మమ్మీ వాళ్ళ మీదే ఉంటుంది కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళకి అన్నింటిలోని కొంచెం చేదోడుగా ఉండాలని అనిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను తను లక్కీ అని ఫీల్ అవుతాను. తను వచ్చేసి నేను లక్కీ అని ఫీల్ అవుతాను, అంటే నీకు ఏం టెన్షన్స్ ఉండవు, హ్యాపీ హైదరాబాద్లో ఉంటావు అని తను అనుకుంటుంది అనమాట. బట్ ఎవరి టెన్షన్స్ వాళ్ళవే, ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి లైఫ్లో వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు ఎంత టెన్షన్స్ పడుతున్నారో, ఎంతైతే సఫర్ అవుతున్నారో అంతే కదా. దూరపు కొండలు నునుపు అన్నట్టు కరెక్టేనా? కరెక్టే, దూరపు కొండలు నునుపు అంటారు కదా, ఆ టైప్. మనకు పక్కోడి లైఫ్ చాలా బాగా అనిపిస్తుంది, మన లైఫ్ పెద్దగా నచ్చదు మనకి అది. బట్ నా లైఫ్ అంటే నాకు చాలా ఇష్టం, నేను హ్యాపీగా ఉన్నాను, సూపర్ హ్యాపీగా. సో అది. అండ్ డాడీకి కొంచెం మంచిగా అయ్యేసరికి మేము ఇలాగ బిర్యానీ అవన్నీ ప్రోగ్రాంలు పెట్టుకున్నాము. లేదంటే ఇవి ఏం కూడా లేవు. ఎప్పుడు గంజి వేయడం లేదంటే బార్లీ చేయడం, సూప్ చేయడం, ఇవే చేశాను ఇన్ని రోజులు, మీకు తెలిసిందే కదా. డాడీ కొంచెం మంచిగా తింటున్నారు. అండ్ ఈరోజు డాడీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకొచ్చారు తెలుసా, బయటికి వెళ్ళి. ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అయిపోతుంది, 22 డేస్ అయిపోతుంది, 22 డేస్ కాదు, 25 ఎంతో 25 డేస్ 26 డేస్ అయిపోతుంది డాడీకి వచ్చి. సో అందువల్ల మాస్క్ అది పెట్టుకొని కొంచెం వెళ్ళొస్తానని చెప్పేసి బ్రేక్ బయటకు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ నేను తిని నన్ను వెళ్ళొద్దని చెప్పి డాడీ వెళ్ళి తీసుకొచ్చారు, తనకి కాన్ఫిడెన్స్ రావడం కోసం. అంతే, దాని తర్వాత మళ్ళీ పడుకున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు బాగా. ఇంకా అదొక్కటే, దానికి ఒక్కటే వెళ్ళారనమాట, ఇంక బయటికి పంపించట్లేదు మేము. దాని తర్వాత ఇక్కడ బిర్యానీ కూడా అయిపోతుంది అండ్ క్యారెట్ హల్వా కూడా అయిపోతుంది. క్యారెట్ హల్వా నేను ఫస్ట్ నెయ్యిలో ఫ్రై చేస్తాను, దాని తర్వాత పాలు, షుగరు, ఇలాయచీ పౌడర్ ఇవన్నీ వేసి కొంచెం హల్వా టైప్లో కొంచెం బాగా షుగర్ అంతా మెల్ట్ అయ్యేంత వరకు కొంచెం అది సాగుతుంది చూసారా, ఆ టైప్లో చేస్తాను. దాని తర్వాత బయట నుంచి కోవా ఉంటుంది కదా, కోవా వేస్తాను. కోవా వేసిన తర్వాత అక్కడ ఉంటే మినిట్ మేడ్ది కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది కదా, కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తాను. బట్ నాకు ఇక్కడ దొరకలేదు కండెన్స్డ్ మిల్క్, అందువల్ల కోవా అది వేసేసి డ్రై ఫ్రూట్స్ అవి యాడ్ చేసేసి నెయ్యి అది వేసుకుంటాను అనమాట. సో అది. అండ్ ఇక్కడ బిర్యానీ మొత్తం కొంచెం ఉప్పు కారం ఇవన్నీ చూసుకొని మిగతావంతా యాడ్ చేసుకుంటున్నాను. మా అక్క నోట్లో పెట్టుకొని చాలా బాగుంది అని అనింది, నేను వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ అలాంటివి మనకి వాళ్ళు చెప్తుండగా హ్యాపీగా ఫీల్ అవ్వడం తప్ప మనం వెంటనే షూట్ చేయాలనే థాట్ రాదు మనకి. అది ఇక్కడ మా మేనత్త ఇలాచీ పౌడర్ గురించి దేని గురించి అడుగుతుంటే ఇద్దరు చూసుకుంటున్నారనమాట. ఈ మా వేరే మేనత్త వచ్చేసి ఒక 2 మినిట్స్ గ్యాప్లో ఉంటుంది వాళ్ళ ఇల్లు మమ్మీ వాళ్ళకి. తిని వచ్చేసి ఇంటి ముందరే కాబట్టి అన్నిటికీ కొంచెం ఇద్దరు హెల్ప్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇక్కడ బిర్యానీ రైస్ కూడా వేసేస్తున్నాను నేను. ఇక్కడ అక్కను షూట్ చేయమంటే అది నువ్వు ఎలా షూట్ చేస్తావు చూస్తాను నేను షూట్ చేయని చెప్పేసి అంటే తను ఎలా షూట్ చేస్తుంది అనమాట. ఇంకెవరంటారు షూట్ చేయడానికి, ఇలా షూట్ చేయడం అంటే మా అక్కే షూట్ చేస్తుంది, లేదంటే నేను ట్రైపాడ్ పెట్టేసుకొని షూట్ చేసుకుంటాను, మీకు తెలిసిందే కదా అందుకని.
అండ్ ఇది వచ్చేసి గంటి జావ అనమాట. గంటి జావ చాలా చాలా యమ్మీగా ఉంది అండ్ చాలా 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 హెల్దీ. గంట్లు అంటే నాకు ఇంగ్లీష్లో ఏమంటారు నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు. గంట్లు మార్నింగ్ నేను ఫస్ట్ క్లిప్లో చూపించే చూసారా, మా మేనత్త అవన్నీ దంచి నిన్న అడిగింది అనమాట గంటి జావ చేసుకుందామా అని చెప్పి. బెల్లము, కొబ్బరికూరు, గంట్లు ఇవన్నీ వేసి చేస్తారు. చాలా చాలా హెల్దీ. అంటే మనకి పాతకాలపు వంటలు ఉంటాయి కదా, అందులో ఒకటి అనమాట ఇది. ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. బట్ నేను ఈ రెసిపీ అది నేను మీకు చూపించలేను, నాకు కూడా తెలియదు అది ఎలా చేస్తారు. మా మేనత్త అది చేసి పంపించింది అనమాట. తర్వాత క్యారెట్ హల్వా అవుతుంది అండ్ బిర్యానీ కూడా అయిపోతుంది. ఒక 10 మినిట్స్లో అయిపోతాయి. క్యారెట్ హల్వా ఇంకా అవ్వాల్సింది. దాని తర్వాత అక్కకి ఒక పని చెప్పాను అనమాట, ఈ డ్రై ఫ్రూట్స్ అవి చాప్ చేయి లోపు అని చెప్పి. తను ఇలా చాప్ చేస్తుంది. దాని తర్వాత నేను బాదము, పిస్తా ఇవన్నీ కట్ చేసేస్తున్నాను. ఇవన్నీ క్యారెట్ హల్వాలో వేయడానికి. డాడీ కూడా కూర్చొని మాట్లాడుతున్నారు. డాడీ యూజువల్గా ఇంట్లో ఉంటే షార్ట్ వేసుకొని ఉంటారనమాట, ఇంకా నార్మల్ బనియన్స్ అవి వేసుకోరు. అందువల్ల డాడీ నేను పెద్దగా షూట్ చేయను. కోవిడ్ టెస్ట్ అది చేసినప్పుడు చిన్నది షూట్ చేస్తానని చెప్పి అప్పుడు షూట్ చేశానన్నమాట. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ మొత్తం ఫ్రై చేసేసి క్యారెట్ హల్వాలో వేసేస్తున్నా. చాలా లో ఫ్లేమ్లో పెట్టుకొని అలా మనం తిప్పుతూ ఉంటే కొంచెం జిగుమానంగా వస్తుంది అంటారు చూసారా, కొంచెం సాగుతున్నట్టు అలా కొంచెం బాగుంటుంది హల్వా. క్యారెట్ హల్వా అందరూ చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటారు, అందరూ ఒకేలా చేసుకోరన్నమాట. కొంతమంది ఫస్ట్ కోవా చేసి దాని తర్వాత క్యారెట్ అది వేసి హల్వా చేస్తారు. నేనైతే ఫస్ట్ నుంచి ఈ ప్రాసెస్సే చేస్తున్నాను క్యారెట్ హల్వా. నా ఫ్రెండ్స్కి చాలామందికి ఇష్టం ఈ క్యారెట్ హల్వా. నేను ఇది ఫొటోస్ అవి పంపించినప్పుడు అయితే ఇప్పుడు పంపించకే బాబు అని చెప్పేసి ఫ్రెండ్స్ అంటున్నారనమాట. అది బాగా అనిపిస్తుంది. ఇక్కడ మొత్తం పిస్తా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను. నెయ్యి, బాదము, పిస్తా అండ్ కాజు మూడు కలిపి. ఇలా బిర్యానీ కూడా అయిపోయింది. బిర్యానీ నేను కిందకి దించేసాను, ఇంకా మూత తీయలేదు. కొంచెం దమ్ అవ్వని కొంచెం ఆవిరితో కొంచెం ఉడుకుతుంది కదా రైస్ అనేది అని చెప్పి కిందకి దించేసా. ఆ తర్వాత మొత్తం అన్నీ కలిపేసి ఇంకా బాక్సెస్లో వేసేస్తున్నాను అనమాట, ఇంకా అక్క వాళ్ళు పట్టుకెళ్ళడం కోసం బాక్స్లో వేసేస్తున్నా. సో ఇది బిర్యానీ, చాలా చాలా యమ్మీగా ఉంది. ఎక్కువ క్వాంటిటీ దాని మీద నేను కొంచెం భయపడ్డాను కానీ, బట్ ఆసమ్గా వచ్చింది అనమాట. ఆసమ్ అంటే మనం సాటిస్ఫాక్షన్గా తినేలాగా ఉంది. మరి అలా పై పై తినడం కాకుండా కొంచెం కడుపు నిండా ప్రతి ముద్దకి కొంచెం మంచిగా అనిపించేలాగా చేశాను అది. అండ్ ఇక్కడ ఈసారి ఏమైందంటే చికెన్ తక్కువైంది, రైస్ ఎక్కువైంది అనమాట. చికెన్ వచ్చేసి ఎంత తీసుకొచ్చారు, చికెన్ కేజీ తీసుకొస్తే రైస్ వచ్చేసి 2 కేజీలు తీసుకొచ్చారు. అందువల్ల చికెన్ అస్సలు సరిపోలేదు ఇందులోకి. మా అక్కకి పెట్టిస్తున్నాను అనమాట టేస్ట్ చేసి చూడని చెప్పి. అప్పుడే తను చెప్తుంది పక్క నుంచి, చాలా బాగుంది, సూపర్ ఉంది అని చెప్పి. ఇది నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి సెకండ్ టైం చేస్తున్నాను. ఫస్ట్ టైం చేసినప్పుడు కూడా అక్కలకి చేస్తాను, ఎందుకంటే మమ్మీ డాడీ పెద్దగా తినట్లేదు. ఈ అంటే ఈ గర్మశాల అవన్నీ కూడా చాలా తక్కువ తక్కువే తింటున్నారనమాట. అక్క వాళ్ళకి పిల్లలకి చేసి పంపిస్తున్నాను ఫస్ట్ టైం కూడా, అలాగే ఇప్పుడు కూడా అందరికీ కలిపి ఇలా చేసేస్తున్నాను. అందరికీ అంటే ఇందాక చెప్పాయి కదా, అక్క వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అండ్ అక్క వాళ్ళకి అండ్ మాకు మా మేనత్తాలకి అనమాట. మా మేనత్త అంటే ఇందాక గంటి జావది చేసి చూసారా వాళ్ళకి. క్యారెట్ హల్వా కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మొత్తం ఇలా కలిపేస్తున్నా. అడుగు అంటుంది చూసారా, కోవా వేసిన తర్వాత మా అక్కని కలుపు అని చెప్పేసి, అంటే అది హై ఫ్లేమ్లో పెట్టేసింది. అందువల్ల ఇంకా కొంచెం అడుగు అంటింది. దాని తర్వాత ఇంకా గబగబా కలిపేసి ఇంకెందుకు దించేసాను. షుగర్ కూడా చాలా తక్కువ వేసానన్నమాట, ఎందుకంటే బెల్లం స్వీట్స్ బెల్లంతో ఏమి చేసుకున్నా మనం బెల్లం కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నా ప్రాబ్లం ఉండదు. బట్ షుగర్ అంత సపోర్ట్ చేయండి, నేను నిన్ను కూడా చెప్పాను షుగర్ ఎక్కువ తినకండి, షుగర్ ఎక్కువ యూస్ చేయకూడదు అని చెప్పి. సో ఇక్కడ బిర్యానీ చూపిస్తున్నాను అండ్ యమ్మీ యమ్మీ క్యారెట్ హల్వా సూపర్ కనిపిస్తుంది కదా, చాలా చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే సూపర్ ఆసమ్ వచ్చింది. నేను ఎప్పుడైనా రెసిపీ షేర్ షూట్ చేసినప్పుడు షేర్ చేస్తాను. ఇక్కడ ఉన్నప్పుడు నేను రెసిపీలు షేర్ చేయడం అసలు కుదరదు, ఎందుకంటే కిచెన్ అంతా సపోర్ట్ చేయదు అండ్ దట్టు ఇక్కడ కొంచెం తొందరగా చేయాల్సి ఉంటుంది. హైదరాబాద్లో అనుకోండి
నేను ఎప్పుడు అంటే నేను కొంచెం ముందుగా స్టార్ట్ చేసుకుంటా, నేను బౌల్స్ అవన్నీ తీసుకొని మన కిచెన్లో మనం ఎన్నెన్ని చేసుకోవచ్చు అన్న దాని మీద అనమాట. సో ఇక్కడ ఏం చేశానంటే ఒక సైడ్ది అంతా తీసాను, ఆ సైడ్లోనే చికెన్ అంతా ఉందన్నమాట. సో ఆ బాక్స్లోకి చికెన్ ఎక్కువ వెళ్ళిపోయింది. మేము తర్వాత ఎంత కామెడీ చేసుకున్నాం తెలుసా, ఉట్టి రైస్ ఒకటే ఉంది, మమ్మీ ఏమో ఏంటి చికెన్ ఏం లేదు మొత్తం నువ్వు అందులోనే వేసేసావు అని చెప్పేసి మా మమ్మీ అండిందనమాట. ఏమో మమ్మీ నేను ఒక సైడ్ నుంచి అలా తీసేసాను, మరి నాకు కూడా తెలియదు కదా చికెన్ ఎట్ సైడ్ ఉందో అని చెప్పి ఇలా అక్క వాళ్ళకనమాట బాక్సెస్లో వేసుకొని ఇంకా తను బయలుదేరిపోతానని చెప్పేసి క్యారెట్ హల్వా కూడా ఇలా బాక్స్లో వేసుకుంటుంది తను. ఇక్కడ వచ్చేసి మా మేనత్తాలకి కూడా ఇందులో వేసేస్తున్నాను, వేడిగా ఉన్నప్పుడే ఇంకా తింటే బెస్ట్ కదా అని చెప్పి మమ్మీ ఎప్పుడు ఎవరికైనా సరే మంచిగా ఉంటేనే ఇవ్వాలి అంటుంటుంది, వేడిగా ఉన్నప్పుడే ఇవ్వాలి వాళ్ళకి కొంచెం మంచిగా అనిపిస్తుంది అని అంటూ ఉంటుంది అన్నమాట. సో అదే నేను ఎప్పుడు ఫాలో అవుతాను, ఎవరి ఇంటికి వస్తే వేడి వేడిగా పెట్టాలనేది అనుకుంటుంటాను అన్నమాట. సో ఈరోజు వ్లాగ్ కూడా చాలా లెంతీ అవుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ రోజు పని ఎక్కువైంది అండ్ నాకు జోష్ కూడా పెరిగింది వీడియోస్ తీయాలని. తర్వాత ఇక్కడ నేను మమ్మీ కొంచెం బయట చల్లగా ఉందని చెప్పి బయట కూర్చున్నాము. ఈవినింగ్ అయ్యేసరికి చాలా చల్లగా ఉంటుంది, ఇళ్ళల్లో అగ్గిలా ఉంటుందన్నమాట, అందువల్ల బయటకు వచ్చి కూర్చున్నాము. అరుగులు ఉంటాయి కదా మనకి, అరుగుల మీద కూర్చున్నాము అన్నమాట. సో ఇంతలో మా నాన్నమ్మ వచ్చింది, మా నాన్నమ్మ వచ్చి మాట్లాడుతుంది అన్నమాట ఏంటి ఏంటి అనేది. ఇది మా మేనత్ వాళ్ళ ఇల్లు, మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఆపోజిట్లోనే ఉంటుంది మా మేనత్ వాళ్ళ ఇల్లు. మా నాన్నమ్మ వచ్చేసి గంటి జావ చేసింది కదా అది తినలేదు అనేసరికి సో అది కూర్చొని తింటుందన్నమాట. ఈ గంటి జావ ఎలా చేస్తారనేది నేను ఈసారి మమ్మీ చేసినప్పుడు కంపల్సరీగా రెసిపీ షేర్ చేస్తాను, కంపల్సరీగా షేర్ చేస్తాను. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా చాలా హెల్దీ, మెయిన్ పిల్లలకి అలవాటు చేయాలి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో ఇలా ప్లేట్లో వేసుకొని తింటుంది నాన్నమ్మ. ఇప్పుడు వచ్చేసి మనం వావ్ స్కిన్ సైన్స్ నుంచి ఒక ఫేస్ క్రీమ్ అండ్ ఆల్సో ఒక ఫేస్ సెరమ్ రివ్యూ చూసేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉంది ఏంటనేది అండ్ ఆల్సో ఆఫ్టర్ అప్లికేషన్ కూడా ఎలా ఉంది అనేది చూసేద్దాం, ఎలా అప్లై చేయాలి కూడా చూపిస్తాను నేను. సో అదొచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ నుంచి రెటినల్ ఫేస్ క్రీమ్ అండ్ ఆల్సో రెటినల్ ఫేస్ సెరమ్ అనమాట. సో ఈ టైప్వి నేను ఫస్ట్ టైం తెప్పించాను, ఇంతకు ముందైతే నేను చాలా వరకు ప్రతిసారి నేను మీకు చెప్తున్నాను కదా వావ్ స్కిన్ సైన్స్ నుంచి పలానా ప్రోడక్ట్ ఇలా ఉంది అలా ఉంది నేను మీకు ప్రతిసారి రివ్యూ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ టైం తెప్పించాను అనమాట రెటినల్ ఫేస్ క్రీమ్ అండ్ ఆల్సో రెటినల్ ఫేస్ సిరమ్ అనమాట ఈ రెండు ప్రొడక్ట్స్. సో మనం క్విక్గా చూసేద్దాము ఇవి ఏంటంటే అనేది. ఫస్ట్ వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ రెటినల్ ఫేస్ క్రీమ్, ఇందులో వచ్చేసి విటమిన్ ఏ అండ్ ఆల్సో హైలూరోనిక్ యాసిడ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మెయిన్ మన యాంటీ యాక్నే కోసం అండ్ ఆల్సో మన స్కిన్ని రీస్టోర్ చేసుకోవడానికి, మన గ్లో అనేది ఉంటుంది కదా అది రీస్టోర్ చేయడానికి, మాయిశ్చరైజ్ చేయడానికి అండ్ ఆల్సో ఫిల్మ్ చేయడానికి యూజ్ అవుతుంది కంప్లీట్గా ఈ క్రీమ్ వచ్చేసి. మనకు తెలుసు మొత్తం నేను ప్రతిసారి చెప్తూనే ఉన్నాను, నాకు కంటస్థ కూడా వచ్చేసింది. వావ్ స్కిన్ సైన్స్ అనేది సిలికాన్స్ కానీ, పారాబెన్స్ కానీ, సల్ఫేట్స్ కానీ, యాడెడ్ కలర్స్ కానీ, సింథటిక్ ఫ్రేగ్రెన్సెస్ కానీ ఇవేమి కూడా ఉండవు, ఏవైతే హార్మ్ చేస్తాయో అవేవి కూడా ఇందులో యూజ్ చేయరు. మెయిన్ ఇందులో ప్లస్ ఏంటంటే ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అండ్ ఆల్సో డెర్మటాలజికలీ టెస్టెడ్ ఉంటాయి అండ్ ప్రతి ఇండివిజువల్ ప్రొడక్ట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట, అంటే ఎంతవరకు న్యాచురల్ పర్సంటేజెస్ అనేవి ఇందులో యూజ్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ ప్యాకేజింగ్ మీద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెటినల్ది అయితే మీకు 93.25% అని చెప్పేసి ఇక్కడ చిన్నది ఉంటుంది చూసారా, ప్లాన్ అంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఎంత పర్సంటేజ్ వరకు ఈ క్రీమ్లో యూజ్ చేశారనేది ఇందులో పర్సంటేజ్ అనేది ఉంటుందన్నమాట. దాన్ని బట్టి మనకి ఈ ప్రొడక్ట్ పర్టికులర్ ప్రొడక్ట్ ఎంతైతే సేఫ్ అండ్ ఆల్సో ఎంతైతే న్యాచురల్గా ఉంటుందనేది మనకి ఆ పర్సంటేజ్ ద్వారా అర్థమవుతుందన్నమాట. తర్వాత ఇవి 50 ml ఆఫ్ ప్రొడక్ట్ అనమాట, ఇది అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఎయిర్ జార్ ఉంటుంది, ఇది మనం జస్ట్ ఇలా ఓపెన్ చేసుకుని మళ్ళీ ఇలా తక్కువని క్లోజ్ చేసేసుకోవడమే, అది కొంచెం ఈజీ ఉంటుంది అనమాట మనం డైలీ ఫేస్ క్రీమ్ యూజ్ చేసుకునేటప్పుడు మళ్ళీ అది లిడ్ అది ఓపెన్ చేసుకోకుండా. అండ్ ఇది బాటిల్ వచ్చి
వచ్చేసి 599 రూపీస్, 2 ఇయర్స్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ మీకు ఇది నియర్బై స్టోర్స్ లో దొరుకుతుంది. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఎలాగో డీటెయిల్స్ ఇస్తాను ప్రతిసారి ఇలాగే. అండ్ 2 ఇయర్స్ ఆఫ్ వ్యాలిడిటీ ఉంటుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా క్లియర్ గా ఇది మీద ఉంటాయి, సో దట్ మీకు ఈజీ ఉంటుంది. ఏదైతే మీరు పలానా ఇంగ్రీడియంట్స్ ఏదైనా మీకు నప్పదు అనుకుంటే మీరు కంప్లీట్ గా స్కిప్ చేయడానికి. తర్వాత ఇక్కడ మీకు ప్యాకేజింగ్ మీద స్కానర్ ఉంటుంది. స్కానర్ వల్ల మీరు ఇంకా డీటెయిల్స్ ఏమైనా కావాలనుకుంటే స్కానింగ్ చేసి మీరు ఈ పర్టికులర్ ప్రొడక్ట్ గురించి మీరు తెలుసుకోవచ్చు ఈ స్కానర్ కోడ్ ద్వారా. ఒకవేళ ఫేస్ క్రీమ్ గురించి చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి ఫేస్ సిరం గురించి చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి వావ్ స్కిన్ సైన్స్ రెటినల్ ఫేస్ సిరం. ఇది మనం రెండు కూడా యూజ్ చేయొచ్చు ఆర్ ఆల్రెడీ వన్ అయినా మనం యూజ్ చేయొచ్చు. మనం డైలీ మన స్కిన్ కేర్ పార్ట్ లో యూజ్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేది వస్తాయన్నమాట. మెయిన్ ఇది కూడా నేను ఇందాక న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ చెప్పాను కదా, సో అట్ ది సేమ్ టైం దీనికి కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి 97.4% ఫేస్ సిరం. నేను మీకు చెప్పాను కదా 93.25% నేచురల్ ఇంగ్రీడియంట్స్ ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఇంక్లూడ్ చేస్తే ఇందులో వచ్చేసి 97.4% నేచురల్లీ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ కలిగి ఉంటుంది అనమాట ఈ సిరం వచ్చేసి. అండ్ ఇది యాంటీ యాక్నేకి, యాంటీ ఏజింగ్కి, మన స్కిన్ కొంచెం రీస్టోర్ చేయడానికి, అడ్వాన్స్డ్ రేజియన్స్ బూస్టర్ కింద ఇది పనిచేస్తుంది అనమాట. 30 ml ఆఫ్ ప్రొడక్ట్ అన్ని స్కిన్ టైప్స్కి యూజ్ అవుతుంది, డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇందాక స్కానర్ గురించి ఎలా అయితే చెప్పానో ఇది కూడా స్కాన్ చేస్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుస్తాయి అనమాట. ఇంగ్రీడియంట్స్ వచ్చేసి జోజోబా ఆయిల్ అండ్ ఆల్సో ఆలోవెరా ఎక్స్ట్రాక్ట్స్ కానీ లేదంటే ప్యూరిఫైడ్ వాటర్ కానీ ఇట్లాంటి చాలా వరకు ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటాయన్నమాట. మెయిన్ ఇవి ప్లాంట్ బేస్డ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కాబట్టి కంప్లీట్లీ సేఫ్ అనమాట మన స్కిన్ మీద. అండ్ ఈ బ్రాండ్ అనేది ఉమెన్ ఎంపవర్మెంట్ ని బాగా బిలీవ్ చేస్తుంది, సో దట్ వీళ్ళు 80% ఆఫ్ ఉమెన్ కన్సిడర్ చేస్తున్నారు ఈ బ్రాండ్ ని యూజ్ చేసేదానికి. సో ఎంతవరకు సేఫ్ అనేది మనం ఆలోచించవచ్చు. అండ్ ఆల్సో ఇది ప్లాస్టిక్ పాజిటివ్ అనమాట, 30% ఆఫ్ పోస్ట్ కన్స్యూమర్ రీసైకిల్ ప్యాకేజింగ్ తో తయారు చేస్తారనమాట ఈ బ్రాండ్ అనేది. సో దట్ మనకి గార్బేజ్ డిస్పోజబుల్ వేస్టేజ్ అది ఉంటది కదా, సో అలా మనకి గార్బేజ్ ఎక్కువ అవ్వకుండా ఇది ఈకో ఫ్రెండ్లీ ప్యాకేజింగ్ కింద వస్తుంది. అండ్ హార్ష్ కెమికల్స్ ఏమి కూడా ఇందులో ఉండవు, సో చాలా 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 సేఫ్ మనం యూజ్ చేసేదానికి. అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు ఇది హ్యాపీగా యూజ్ చేయొచ్చు. అండ్ వచ్చేసి జీరో టాలరెన్స్ పాలసీ కింద, స్ట్రిక్ట్ పాలసీ కింద చేస్తున్నారు, సో దట్ యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ అంటే యానిమల్ టెస్టింగ్ ఇవన్నీ చేస్తారు కదా, సో అటువంటివి ఏమి కూడా ఉండవు. యానిమల్ డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏమి కూడా ఉండవు అనమాట. జీరో టాలరెన్స్ పాలసీ కింద, స్ట్రిక్ట్ పాలసీ కింద వీళ్ళు చూస్తున్నారు. అండ్ మెయిన్ ఇందులో యూజ్ చేసే వాటర్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి హిమాలయన్స్ నుంచి తీసుకొచ్చిన వాటర్ వీళ్ళు యూజ్ చేస్తున్నారు, సో దట్ చాలా వరకు సేఫ్ ఉంటాయి ప్రొడక్ట్స్ అన్ని కూడా. డిరైవ్డ్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండవు కాబట్టి ఇది కంప్లీట్లీ క్రూయల్టీ ఫ్రీ ప్రొడక్ట్స్ అనమాట ఇవన్నీ కూడా. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు కోడ్ అనేది ఇస్తాను, Chandni20 అనే కోడ్ అనేది ఇస్తాను. సో ఇవి మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ టైప్ చేసిన తర్వాత మీరు ఈ కోడ్ అనేది Chandni20 అనే కోడ్ అనేది వావ్ యాప్ లోనే యూజ్ అవుతుంది అనమాట. మీరు అమెజాన్ లో వాటిలో కొనుక్కున్నా పెద్దగా యూజ్ అవ్వదు ఇది అసలు కోడ్ అనేది. ఓన్లీ వావ్ వెబ్సైట్ లోనే మీకు Chandni20 అనేది వస్తే 20% మీకు డిస్కౌంట్ అనేది అన్నమాట. ఈ పర్టికులర్ మీరు ఏ ప్రొడక్ట్ కొన్నా సరే Chandni20 అనేది వస్తుంది. సో హ్యాపీగా చెక్అవుట్ చేయండి, నేను అప్లికేషన్ చూపిస్తాను. అప్లికేషన్ సో ఇక్కడ నేను కొంచెం ఫ్రెష్ అయిన తర్వాత ఇప్పుడు మనం సిరం అండ్ ఆల్సో క్రీమ్ ఎలా యూజ్ చేయాలో ఒకసారి చూసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం సిరం యూజ్ చేయాలన్నమాట. మెయిన్ ఇది నైట్ స్కిన్ కేర్ లోకి వస్తుంది. ఇది మనం ఫేస్ క్లెన్స్ చేసుకున్న తర్వాత మెయిన్ క్లెన్స్ చేసుకుని టోనింగ్ చేసుకుని మనం మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాం కదా నైట్ స్కిన్ కేర్ రొటీన్ లోని, సో అట్లాగే నైట్ స్కిన్ కేర్ కింద వస్తుంది. ఫస్ట్ వచ్చేసి మనం క్రీమ్ కంటే ముందు మనం సిరం అప్లై చేయాలన్నమాట. సో ఫస్ట్ నేను ఇది యూజ్ చేస్తున్నా. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ ఉంటుంది ఫ్రెండ్స్, జస్ట్ మీరు ఇలా పంప్ చేస్తే హ్యాపీగా ఇలా అమౌంట్ వస్తుంది, చిన్న క్వాంటిటీ సరిపోతుంది అప్లై చేసుకునేదానికి. సో నాకు నేను మీరు ఫేస్ మీద చూస్తే నాకు ఎంత స్వెట్ ఉంటుంది ఇక్కడ. సో ఫ్యాన్ అది వేసుకునేసరికి కొంచెం సౌండ్ వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను వేయట్లేదు, బట్ చాలా చాలా స్వెట్టిగా ఉంది. ఇది మెయిన్ బాగా ఇంకిపోతుంది అనమాట మన స్కిన్లోకి. నేను ఇది వచ్చిన వెంటనే ఒకసారి యూజ్ చేశాను కదా. ఇది దీని తర్వాత మీరు ఫేస్ క్రీమ్ అనేది అప్లై చేయాలి, మాయిశ్చరైజర్ అనేది అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం క్రీమ్ చూసేద్దాము. సిరం కొంచెం ఇంకినంతకన్నా ఎక్కువ ఇంకా నాకు ఫేస్కి, ఎందువల్లంటే స్వెట్టీగా ఉంటుంది అను కదా అందుకని. దాని తర్వాత రెటినల్ ఫేస్ క్రీమ్, దీనికి ఎలా యూజ్ చేయాలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ మీకు బ్యాక్ని, సో దట్ ఇది నైట్ స్కిన్ కేర్ రొటీన్లోని ఓన్లీ యూజ్ ఓన్లీ ఎట్ నైట్ అని చెప్పి సిరం మీద ఉంటుంది. సో మీరు క్లెన్స్ చేసుకున్న తర్వాత సిరం అప్లై చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్కి వెళ్ళొచ్చు. సో ఇది ఇలా ఓపెన్ చేసేస్తే మీకు ఇలా పంప్ మోడ్లో వస్తుంది, పంప్ చేస్తే చూసారా క్రీమ్ ఇలా వస్తుంది.
సో ఇది నాకు చాలా చిన్న అమౌంట్ సరిపోతుంది అన్నమాట అప్లై చేసుకునేదానికి. జస్ట్ మీరు కొంచెం అప్వర్డ్ డైరెక్షన్లో స్ట్రోక్ చేస్తూ మసాజ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట, చాలా తొందరగానే బ్లెండ్ అయిపోతుంది స్కిన్లోకి. అండ్ ఇది ఆఫ్టర్ అప్లికేషన్ వచ్చేసి మీకు అంత రిజల్ట్స్ అనేవి తెలియకపోవచ్చు ఇప్పుడు నా స్కిన్ మీద, బట్ మీరు ర్యాండమ్గా యూజ్ చేస్తుంటే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయన్నమాట. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో నా కోడ్ చాందీ 20 అనే కోడ్ యూజ్ చేయండి, అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకేనా? సో ఈరోజు వీడియో చాలా చాలా లెంతీ అయింది ఫ్రెండ్స్. ఈరోజు నేను చాలా వర్క్ ఎక్కువైంది, సో అన్ని కూడా షూట్ చేశాను. ఇక్కడ ఉంటే ఏదో ఒక టలా అవుతూనే ఉంటుంది కదా, ఏదో ఒక స్పెషల్ కానీ ఏదైనా సమ్ బాగోకపోతే సాడ్గా ఉంటుంది, ఇన్ కేస్ బాగుంటే మాత్రం బోల్డెన్ స్పెషల్స్. నేను ఇన్ని రోజులు వెళ్ళిపోతున్నాను అంటే మా మెహనత్తాలు ఏదో ఒకటి వండటం, పంపించటం, మమ్మీ అలా ఏదో ఒక డిషెస్ చేయటం, మమ్మీ గురించి తెలిసిందే కదా, సో అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అది. సో ఈరోజు బ్లాగ్ మీకు ఎలా అనిపించిందని నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నాకు మాత్రం నా టెస్ట్ రిజల్ట్స్ ఏమొస్తాయా ఏమొస్తాయా అని చెప్పి నాకు చాలా చాలా టెన్షన్గా ఉందన్నమాట. ఫింగర్స్ క్రాస్డ్ అంటారు చూసారా, ఆ టైప్ అనమాట. ఇప్పుడు నేను ఆ స్టేజ్లో ఉన్నాను, చాలా టెన్షన్గా ఉంటుంది. మరీ అంత టెన్షన్ కాదేమో నాకు నేను అనుకుంటున్నాను అలాగా. సో నెగిటివ్ వస్తే సూపర్ హ్యాపీ, పాజిటివ్ వస్తే ఇంకో 15 డేస్ ఉండాలి. నాకు అసలు సిమ్టమ్స్ ఏం లేవు, అందువల్ల నేను పాజిటివ్ పాజిటివ్ అనుకోవట్లేదు, కన్ఫ్యూజ్ అయిపోతుంది పాజిటివ్ నెగిటివ్లో. సో నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట వీడియో అనేది. మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీగా షేర్ చేయండి. ఇంకేస్ వీడియో ఎంత అనిపించింది అని అనుకుంటే స్కిప్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈరోజు నేను ఇంత వర్క్ అయింది కాబట్టి నేను అంతా షేర్ చేసుకోవాలనుకుని అంతా షూట్ చేశాను. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపు సూపర్ బ్లాగ్తో కలుస్తా. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మీ ఫ్రెండ్స్కి చెప్పండి ఇన్ కేస్ మన ఛానల్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎందుకంటే మన ఛానల్కి అస్సలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు, చాలా చాలా సాడ్గా ఉంది. అప్పుడప్పుడు నాకు వీడియోస్ అస్సలు షూట్ చేయబుద్దేయట్లేదు, సబ్స్క్రైబర్స్ కౌంట్ పెరగపోయేసరికి ఏంటో ఆ నెంబర్ జస్ట్ నెంబర్ అని చాలామంది అనుకుంటారు, కానీ ఆ నెంబర్లోనే మాకు ఉత్సాహం అనేది వస్తుంది అనమాట. సబ్స్క్రైబర్స్ కానీ వ్యూస్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అండ్ కామెంట్స్ మెయిన్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్ ఫాలో చేయడం మర్చిపోద్దు. బాయ్, టేక్ కేర్, అండ్ ప్లీజ్ 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 స్టే సేఫ్, స్టే హోమ్, చాలా జాగ్రత్తగా ఉండండి, చాలా ప్రికాషన్స్ తీసుకోండి, సూపర్ హ్యాపీగా ఉండండి ఇంట్లో పిల్లలతో ఫ్యామిలీతో. ఓకేనా? టాటా, టేక్ కేర్, బాయ్.